उमा परमार आमे मुंबई लोनी ओक प्राइवेट कंपनी लो कस्टमर केयर एग्जिक्यूटिव गा पनि चेस्तू उंडेवारु अयिते 2011 लो तनकु ओक बाबु पुट्टाडु आ बाबुकु पालिव्वडानिकि प्रयत्निंचिन प्रतिसारी आमे तीव्रमैन नोप्पिकि गुरयेवारु ఎంతలా అంటే ఆమె చనుమొనలు తీవ్రంగా వాచిపోయి రక్తస్రావం అయ్యేది అయినప్పటికీ భరించలేనంత నొప్పిని కలిగి ఉన్న ఉమా పర్మర్ ఈ విధంగా చెప్పడం జరిగింది ఒక తల్లిగా తన బిడ్డకు పాలు కూడా ఇవ్వలేకపోతున్నానని నా స్థితిని చూసి నాకు చాలా బాధగా ఉంటుందని పేర్కొన్నారు కానీ ఆమె చుట్టూ ఉన్న వారంతా ఈ సమస్యను చాలా సాధారణంగా కొట్టిపడేశారు ఎందుకంటే కొత్తగా ఒక తల్లి పాలిస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం సర్వసాధారణమే అని చెప్పేవారు మరి ముఖ్యంగా డాక్టర్స్ కూడా అలా తన నొప్పిని భరిస్తూనే తన బిడ్డకు పాలివ్వడానికి ప్రయత్నించమని సూచించారు ఇలా తన బాధను ఒక అలవాటుగా మార్చుకున్న ఉమా పర్మర్ జీవితం అలా గడిచిపోతూ ఉన్న సమయంలో ఆ బాబుకి 5 ఇయర్స్ వచ్చినప్పుడు ఏదైనా పార్టీలకు వెళ్ళినప్పుడు ఆ బాబు మిగిలిన పిల్లలతో కలిసి ఆడుకోలేకపోయేవాడు అలానే తిండి విషయంలో అందరికంటే ఆకర్ణ తినేవాడు అలానే ఇంట్లో అన్నం తినిపించేటప్పుడు కూడా ఆ బాబు చాలా అలసటగా ఉండేవాడు కనీసం ఆ బాబు తన భోజనం పూర్తి చేయడానికి 2-3 గంటల సమయం తీసుకునేవాడు తన ప్రవర్తన ఈ విధంగా ఉండడం కారణంగా మొదట్లో ఆ బాబుకి తిండి మీద ఆసక్తి లేదని ఉమా పర్వర్ అనుకున్నారు అయితే అసలు తన బాబు అందరిలా హుషారుగా కూడా లేకుండా చాలా నెమ్మదిగా సరైన నిలకడ కూడా లేకుండా నడిచేవాడు అలానే బైక్ మీద కూడా సరిగ్గా కూర్చోలేకపోయేవాడు ఒకవేళ అలాంటి సందర్భాలలో తనని తొందర పెట్టడం వల్ల మరింత ఒత్తిడికి గురయ్యేవాడు అలానే చాలా రకాల ఆహార పదార్థాలను నమలలేకపోవడంతో ఉమా పర్వర్ ఆహారాన్ని మెత్తగా చేసి తన బాబుకి ఇవ్వడం మొదలుపెట్టారు అయినప్పటికీ అలా మెత్తగా ఉన్న భోజనం చేయడానికి కూడా ఆ బాబు చాలా అలసిపోతూ ఉండేవాడు ఈ విధమైన సమస్యలన్నింటిని భరించలేని ఆ తల్లికి ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ ఎక్కడో ఖచ్చితంగా సమస్య ఉందని ఉమా పర్మర్కు అర్థమైంది అలా 2019 లో జానవ్కు 8 ఏళ్లు ఉండగా తన బాబు ప్రవర్తన వెనుక ఉన్న అసలు రహస్యం వీడింది అయితే ఆ సమస్య పేరే యాంకిలోగ్లాసియా అనే ఈ సమస్య ఉన్నట్లు డాక్టర్లు తేల్చి చెప్పారు అలానే దీనిని టంగ్ టై అని కూడా పిలుస్తారు ఇది మనిషి పుట్టుకతో ఏర్పడే అంతర్గత జన్యుపరమైన సమస్య ఈ టంగ్ టై తో పుట్టిన పిల్లలకు వారి నాలుకను నోటితో అనుసంధానం చేసే పలిచిని పొర చాలా బిగుతుగా ఉంటుంది అలానే సహజంగా నోటిలో పైకి ఉండాల్సిన నాలుగు కాస్త కిందకు అంటిపెట్టుకుని దాని కదలిక చాలా కష్టంగా ఉంటుంది దీనితో వారు తినడం చాలా కష్టతరంగా మారుతుంది ఈ జన్యుపరమైన సమస్య కొన్ని సంవత్సరాల క్రితమే ఉనికిలో ఉంది కానీ దీనికి చికిత్స చేయడం అనేది చాలా కష్టతరంగా మారింది ముఖ్యంగా అమెరికాలో ఒక సంవత్సరంలో పిల్లల్లో సుమారు 8% పిల్లలు ఈ యాంకిలోగ్లాసియా అనే జన్యు సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు 2020లో ప్రచురితమైన ఒక నివేదిక పేర్కొనడం జరిగింది అయితే ఇటీవల కాలంలో ఈ సమస్య ఎక్కువవుతున్న కారణంగా ఈ సమస్య గురించి అవగాహన పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు అలానే కొన్ని కొన్ని దేశాల్లో ఈ సమస్యకై అనేక రకాలుగా చికిత్స చేసే విధానాలు మరింత పెరిగాయని ఒక అంచనా అమెరికాలో టంగ్ టై పరీక్షలు శస్త్రచికిత్సలు కూడా పెరిగాయి కానీ ఉమా పర్మర్ లాంటి చాలా కుటుంబాలు ఈ జన్యు సంబంధిత సమస్యకు చికిత్స లభించక కొన్ని సంవత్సరాల పాటు తీవ్ర వేదనను ఒత్తిడిని అనుభవిస్తున్నారు మన భారత్ వంటి దేశాలలో పిల్లల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఇన్ఫెక్షన్ల లాంటి వేరే సమస్యలపై మాత్రమే దృష్టి పెట్టడం జరుగుతుంది దీంతో ఈ జన్యు సంబంధిత టంగ్ టై అనే సమస్యకు మరికొన్నేళ్ల పాటు చికిత్స లభించదు ఈ సమస్య గురించి ఎవరూ పట్టించుకోరు దీని కారణంగా మన దేశంతో పాటు నార్త్ కరోలినా లాంటి అనేక దేశాలలో నివాసం ఉంటున్న అనేక పిల్లలు ఈ సమస్య యొక్క అధిక ప్రభావంతో ఎందరో పిల్లలు మూకవారిగా తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఈ జన్యు సంబంధిత సమస్య అయిన టంగ్ టై ఉన్నప్పుడు మొదట తల్లి తన బిడ్డకు పాలిస్తున్న సందర్భంలో తెలుస్తుంది ఈ టంగ్ టై ఉన్న పిల్లలు వారి పెదవులను దాటి నాలుకను బయటికి తీయలేరు ఈ కారణంగా తల్లి చనుమొనలను పట్టుకుని పాలు త్రాగేందుకు ఆ పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు అని ఆస్ట్రేలియాలోని రాండ్విక్ లో రాయల్ హాస్పిటల్ ఫర్ విమెన్ లోని నియోనటాలజిస్ట్ జూలీ ఓయు చెప్పడం జరిగింది అంతేకాక పిల్లల నోటిలో ఉన్న నాలుకను బయటకు తెచ్చి తల్లి చనుమొనలను ఈ పిల్లలు పట్టుకున్నప్పుడు వారికి పట్టు దొరకగా గట్టిగా పీల్చడానికి ప్రయత్నించడం వల్ల పాలిస్తున్న ఆ తల్లికి చాలా కష్టంగా ఉంటుంది అయితే ఈ టంగ్ టై ఉన్న చాలా మంది పిల్లలకు ఇదే ఒక రకమైన లక్షణాలు కనిపించకపోవచ్చు అని చెల్సీ పిల్లల ఆసుపత్రిలో పిల్లల వైద్య నిపుణులు అయినటువంటి అమూల్య కే సక్సేనా చెప్పారు సాధారణంగా పిల్లల్లో వారి నాలుక అంటికి పెట్టుకుని ఉందనే సమస్యను గుర్తించడం పెద్ద సమస్యే అలానే మనుషుల నోటి వెనుక నుంచి లింగ్వల్ ఫ్రెన్లం అనే పలచని పొర నాలుక మధ్య భాగం వరకు ఉంటుంది అయితే ఈ టిష్యూ కదలిక సరిగ్గా ఉండకపోవడం వలన నాలుక చివరి భాగం పెదవులను దాటి బయటకు రాదన్న విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అలానే కొన్నిసార్లు నోటి లోపల భాగంలో కూడా కనిపించకుండా ఈ టంగ్ టై ఉంటుంది కానీ దీనిని పరీక్ష చేస్తే కానీ వైద్య నిపుణులు గ్రహించలేరు ముఖ్యంగా ఈ టంగ్ టై వల్ల నోటిలో గాలి ఒత్తిడి సమతుల్యతపై తీవ్ర ప్రభావం పడుతుంది వారి నిద్రకు కూడా ఆటంకం ఏర్పడుతుంది అలానే వారు నోరు తెరిచి శ్వాస తీసుకోవడం గురుక పెట్టడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అలానే నిద్రలో ముక్కు పట్టినట్లుగా అయ్యి తరచుగా నిద్ర లేవడం నిద్రలోనే పళ్ళు కొరుక్కోవడం బిగపెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు ముఖ్యంగా
సహజంగా వారి మెడ భుజాలు పట్టినట్లుగా ఈ తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఈ సమస్యల వల్ల వారు కూర్చునే తీరు ఆరోగ్యంపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే ప్రస్తుత ఈ సమస్యకై మనకు అందుబాటులో ఉన్న పరిష్కారం ఏంటన్న విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, మొదటిగా అతి తక్కువ కొన్ని కొన్ని సమస్యలు తక్కువ స్థాయిలో ఉన్న కేసుల్లో మాత్రమే సమస్య దానంతట అదే పరిష్కారం అవుతుంది. అయితే మిగిలిన విషయాలలో పిల్లలు వారి నాలుక కదిపే కొద్దీ కొన్ని కొన్ని రోజులకు సాధారణంగా మారే అవకాశం ఉంటుంది. అలానే తల్లి పాలు ఇచ్చే తీరుపై సూచనలు మరియు నాలుకతో వ్యాయామం వంటి కొన్ని పరిస్థితులు వారి సమస్యను పరిష్కరిస్తాయి. అలానే మరికొన్ని సమస్యలపై ఈ పరిష్కారాలు పనిచేయని పక్షంలో అలాంటప్పుడు నాలుక సులభంగా కదిలించేందుకు వీలుగా చిన్నపాటి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని కొన్ని కేసులలో సమస్య తీవ్రత కారణంగా పిల్లలు శాశ్వతంగా మూగవారిగా మారే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మన భారత్ లాంటి దేశాల్లో టంగ్టై వంటి జన్యు సంబంధిత సమస్యలను సరిగా గుర్తించడం లేదు. కానీ అనేక దేశాలలో ఈ సమస్య పట్ల పరిష్కారంగా చాలా అధునాతనమైన విధానాల్లో ముందున్నారు. అయితే కొన్ని కొన్ని దేశాల్లో మొదట్లో నెలకు 10 కేసులు వస్తే ప్రస్తుతం అవి వారానికి 10కి పైగా పెరిగాయంటే ప్రస్తుత ఈ సమస్య తీవ్రత ఏ స్థాయికి చేరుకుంటుందో అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పుడే పుట్టిన పిల్లలకు మత్తు ఇవ్వరని చెప్తారు. మత్తు ఇవ్వడం వల్ల శస్త్రచికిత్స వల్ల కలిగే ప్రయోజనాల కంటే నష్టం ఎక్కువగా ఉంటుందని షా చెప్పారు. అలానే మరీ ముఖ్యంగా పసిపిల్లలకు శస్త్రచికిత్స చేయడం అనేది పిల్లలకు భరించలేని నొప్పి, తీవ్ర ఒత్తిడి, దీర్ఘకాలిక నరాల సమస్యలను కూడా సృష్టిస్తుంది. అయితే మన భారతదేశంలో కూడా ఈ సమస్య పట్ల డాక్టర్లను సంప్రదిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి మరింత పెరుగుతుందని కొన్ని ప్రకటనల ద్వారా అర్థమవుతుంది. కానీ ఈ సమస్య పట్ల పిల్లలకు ఎంత వీలైతే అంత త్వరగా శస్త్రచికిత్స చేయడమే మేలు అని డాక్టర్స్ యొక్క అభిప్రాయం. ఈ సమస్య పట్ల కాస్త పెద్ద వయసు ఉన్న పిల్లలకు సాధారణంగా అనస్థీషియా అనేది శస్త్రచికిత్స మరియు ఇతర ప్రక్రియల సమయంలో నొప్పిని నివారించడానికి మందులు ఉపయోగించడం. ఈ మందులను అనస్థెటిక్స్ అంటారు. వాటిని ఇంజెక్షన్, శ్వాస ద్వారా పీల్చడం లేదా స్ప్రే, కంటి చుక్కలు, స్కిన్ ప్యాచ్ ద్వారా ఒక మనిషికి ఇవ్వవచ్చు. అవి మనకు నొప్పి పట్ల ఫీలింగ్ లేదా అవగాహన కోల్పోయేలా చేస్తాయి. ఈ విధమైన విధానాన్ని ఉపయోగించి అవసరమైతే చిన్నపిల్లలకు కూడా లోకల్ అనస్థీషియా ఇచ్చి శస్త్రచికిత్స చేయడం జరుగుతుంది. అయితే ఈ శస్త్రచికిత్స ద్వారా ఉమాపర్మర్ కొడుకు రకరకాల ఆహార పదార్థాలను తినడం మొదలుపెట్టాడు. అంతేకాక 20 నిమిషాల్లో భోజనం చేయడానికి కూడా సాధ్యమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటుగా ఇలాంటి మరెన్నో సరికొత్త విషయాలను వివరణాత్మకంగా తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.